హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్కినేని. ఈరోజు టాపిక్ పప్పు చెక్క అండి. దీనికి పల్లీలు 1.5 కప్పు తీసుకున్నాను. 1.5 కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నానండి. సన్నటి సెగలోనే వేగితేనే మనకి కమ్మగా ఉంటుంది, పప్పు బాగుంటుంది టేస్ట్. బెల్లం వచ్చి 1 కప్పు తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకుంటామో 1.5 కప్పు, ఆ కప్పులో 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని మెత్తగా అచ్చితో కొట్టుకుని ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాను. అది కరిగేంత వరకు ఉండనిచ్చి, కరిగిపోయింది అన్నప్పుడు బెల్లం వడ పోసుకోవాలండి. కరిగిన దాన్ని దాంట్లో ఏమన్నా డస్ట్ గీసు ఏమన్నా ఉంటే కనుక మనకి క్లియర్ అవుతుంది. తర్వాత పాకం వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టుకుని ఉడికిస్తున్నానండి. నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్క పెట్టేసుకున్నాను. అది పాకం వచ్చాక నెయ్యి రాసి ఇవన్నీ చేసేసరికి లేట్ అవుతుందని ముందే పళ్ళానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాను. ఇది పాకం వచ్చేసి మనకి ఉండ పాకం రావాలండి. ఒకసారి చూసుకుందాం పాకం, లేతగా ఉందండి, ఇది పనికిరాదు. మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నానండి పాకాన్ని. వేగంగా వచ్చినా కూడా సరిపోదండి, గట్టిగా అవ్వాలి ఉండ. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా అయినట్టు, ఫాస్ట్గా గట్టి పడిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉండ పాకం వచ్చింది, నేను పల్లీలు పోసేసుకుంటున్నాను. అంతా కలిసేటట్టు తిప్పుకోవాలి. కలిపేసుకుని తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోనే పోసుకుంటున్నానండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే పూర్తిగా ఆరిపోయింది అని అంటే మనం కట్ చేస్తానికి ఈజీగా అవ్వదు. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత ముక్కలు పూర్తిగా ఆరిపోయాక మనం ముక్కలు తీయచ్చు, వేరే ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మన పప్పు చెక్క రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.